करोना तीव्रत नेपथ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో పోలీసుల ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. ఆసుపత్రి అనుమతి ఉంటే తప్ప కోవిడ్ బాధితుల అంబులెన్స్ కి అనుమతించడం లేదు. జగ్గైపేట బోర్డర్ వద్ద తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఆసుపత్రి అనుమతి లేదనే కారణంతో అంబులెన్స్ ను తిరిగి వెనక్కి పంపించేశారు. దీంతో అత్యవసరంగా చికిత్స పొందాల్సిన బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. करोना तीव्रत नेपथ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. ఆసుపత్రి అనుమతి ఉంటే తప్ప కోవిడ్ బాధితుల అంబులెన్స్ కి అనుమతించడం లేదు. జగ్గైపేట బోర్డర్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు ఆసుపత్రి అనుమతి లేదనే కారణంతో అంబులెన్స్ ను తిరిగి వెనక్కి పంపించేశారు. దీంతో అత్యవసరంగా చికిత్స పొందాల్సిన బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని రవి అందిస్తారు. రవి చెప్పండి, టీఎస్ ఏపీ సరిహద్దుల వద్ద పోలీసుల ఆంక్షలు కఠినతరమైనట్లుగా తెలుస్తోంది. వాహనాలను అనుమతించే విషయంలో పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అండి. జ్యోతి, తెలంగాణ సరిహద్దుల్లో ప్రధానంగా హోంలీస్ ఆంక్షలు తీవ్రతరం చేశారు. దీని నుండి ఏదైతే కరోనా రోగులు చాలా ఇబ్బందుల పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మన తెలంగాణ బోర్డర్ అనేటువంటి జగ్గైపేట దగ్గర బోర్డర్ పోలీసులు ప్రధానంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఆసుపత్రి అనుమతి లేని అంబులెన్స్ ని మాత్రం వెనక్కి పంపించేస్తున్నారు. దీని నుంచి ఏదైతే కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ సరిహద్దుల పోలీసుల ఆంక్షలు అనేటువంటి తీవ్రతరం కఠినతరం చేసిన పరిస్థితులలో ఆసుపత్రి అనుమతి ఉంటే తప్ప కోవిడ్ బాధితుల అంబులెన్స్ కి అనుమతి లేదని చెప్పేసి జగ్గైపేట బోర్డర్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు చెబుతున్నారు. దీని నుండి ఆసుపత్రి అనుమతి లేని కారణంగా అంబులెన్స్ తిరిగి పంపించే పరిస్థితి అయితే కనపడుతున్నది. జ్యోతి, అయితే ఎప్పటి ఎమర్జెన్సీ కేసెస్, సీరియస్ కేసెస్ విషయంలో గనక ఇలాంటి ఆంక్షలు గనక కఠినతరం అయితే పరిస్థితి ఎలా ఉండొచ్చు? ప్రధానంగా అత్యవసర సేవలకు మాత్రమే అంబులెన్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకొస్తున్న సందర్భంలో ఏదైతే సీరియస్ కండిషన్ ఉన్నటువంటి వాటిని అంబులెన్స్ లు తరలించే పరిస్థితి ఉంటే ఈ ఆంక్షల పేరుతోటి పోలీసులు ఎవరైతే అనుమతి ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి. పేషెంట్లు అంటే సీరియస్ కండిషన్ ఆ కండిషన్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే అనుమతి ఏదైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే సీరియస్ గా పేషెంట్ సీరియస్ ని బట్టి కూడా ఫాలో కాని పరిస్థితి అయితే ఉన్నది. పోలీసులు ఆంక్షలు ఏదైతే ఉన్నాయో అది కోవిడ్ ప్రాణాలను తెచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి కోవిడ్ బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పటికీ ఏదైతే ఆంక్షలు సడలించాలి, కోవిడ్ బాధితులు ఖచ్చితంగా అట్లాంటి ఆంక్షలు లేకోకుండా ఏదైతే సరిహద్దుల్లో అంబులెన్స్ కి అయితే అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కోవిడ్ బాధితులు అధికారులు కోరుతున్నారు. జ్యోతి, అయితే కోవిడ్ పేషెంట్స్ విషయంలోనే ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నారా, లేకపోతే ఏ పేషెంట్ అయినా ఎమర్జెన్సీ పర్పస్ ఈ సరిహద్దు దాటాల్సి వస్తే వారికి కూడా ఇవే వర్తిస్తున్నాయా? అంటే జనరల్ గా మొత్తంగా ఏదైతే కోవిడ్ నిబంధనలో భాగంగా 12 గంటల వరకు అయితే జగ్గైపేట ఏదైతే తెలంగాణ ఆంధ్ర బోర్డర్ అయినటువంటి జగ్గైపేట దగ్గర ఈ యొక్క ఆంక్షలు నిర్వహిస్తున్నారు, పోలీస్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కోవిడ్ బాధితుల మీద అయితే సీరియస్ ఆంక్షలు అయితే పెడుతున్నారు. దీని నుండి కోవిడ్ బాధితులు చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టు పరిస్థితి అయితే నెలకొంది. మిగతా వాటిని తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మిగతా తనిఖీలకు సంబంధించినటువంటి అనుమతి ఉన్నటువంటి వాటిని మాత్రమే వాటిని వదిలేస్తున్నారు. మిగతా వాటిని మాత్రం వాటిని అనుమతించడం లేదు. ప్రధానంగా కోవిడ్ వాటికి సీరియస్ గా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రవి. We'll be right back.
For more updates, please subscribe 99TV Telugu.